హాయ్, వెల్కమ్ టు సాక్షి. టాలీవుడ్ లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది అనుష్క శెట్టి. నాగార్జునకు జోడీగా సూపర్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సౌత్ లోనే వన్ ఆఫ్ ద లీడింగ్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మధ్య కాలంలో ఈ హీరోయిన్ కి సరైన హిట్ రావడం లేదు. అనుష్క చివరిసారిగా నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అరుంధతి, భాగమతి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అనుష్క ప్రస్తుతం సినిమాల విషయాల్లో జోరు తగ్గించేస్తుంది. అయితే తాజాగా అనుష్కకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినీ ఇండస్ట్రీలోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పటికే అనుష్క దగ్గరికి రెండు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు నటించే అవకాశం రాగా తనకు ఆ సినిమాలో నటించడం అంత ఆసక్తి లేకపోవడంతో వాటిని తిరస్కరించిందట. అయితే ప్రస్తుతం అనుష్క ఖాతాలో ఒకే ఒక సినిమా ఉంది, అది కూడా అగ్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్లో జాతిరత్నాలు నవీన్ పోలిశెట్టితో మొదటిసారి కలిసి నటిస్తోంది. అయితే ఇటీవల అనుష్క ఓ స్టేట్మెంట్ ఇచ్చింది అనే టాక్ ఇప్పుడు ఫిలిం నగర్లో నడుస్తోంది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే, తను కేవలం యువీ క్రియేషన్స్ బ్యానర్లో మాత్రమే సినిమాలు చేస్తానని, నిర్మాతలతో తాను పనిచేయడానికి సిద్ధంగా లేనని చెప్పినట్టు ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దానికి కారణం, యువీ క్రియేషన్స్ సంస్థ తన అభిరుచికి అనుగుణంగా సినిమాలు చేస్తుందని, ముఖ్యంగా ఆ సంస్థ తనను హీరోలా ట్రీట్ చేస్తుందని చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారింది. ఇక ఈ వార్త తెలిసిన చాలామంది నెటిజన్లు అనుష్క రాబోయే కాలంలో తను చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటీతో ఉందని అంటున్నారు.